తొలికోడి కోత తోలేస్తా ఇంటి పని వంట పని పాండురంగని పూజ పని పాపడి పాపడి కంటే పసి పాపలైన నీ పని అవును లక్ష్మి ఈ పనులన్నీ అర్ధరాత్రి వరకు చేసి చేసి అలసి సొలసి వస్తా పైగా ఈ శ్రమ ఒకటి వద్దన్న మానవుడు ఇది నాకు శ్రమ కాదండి నా అన్ని శ్రమలకు అర్థము పరమార్థము ఇందులోనే ఉన్నాయి మట్టి తొక్కి తొక్కి మీ కాళ్ళంత నొచ్చున్నాయో లేదు లక్ష్మి నాకేమీ బాధ పర్వాలేదండి ఈ సేవలోనే నేను సేద తీర్చుకుంటాను నా కోరిక ఏంటో చెప్పమంటారా చెప్పు ఇలాగే మీ పాద సేవ చేస్తూ మీ ఒడిలో తలపెట్టి కన్ను మూయాలని పసుపు కుంకుమ భాగ్యంతో మీ చేతుల మీదుగా ఈ జన్మ కడతేరాలని అప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోతాను మీరు ఒంటరి వారలా అవుతారు ఉన్నాడుగా మీ పాండురంగడు తోడు నిజమే లక్ష్మి నీకు నాకు అందరికీ వాడే తోడు మన కోరికల కన్నా వాడి సంకల్పం పని ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది వాడి ఇచ్ఛ రంగా పాండురంగ పందరీనాథుని ఆలయం విడిచి అరగడియైనా వెలుపలి గడపలేని మీరు ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమిటలా ఉన్నారు ఏమి చెప్పను జ్ఞానదేవ్ నిత్యము నేను సమర్పించే ప్రసాదాన్ని ఆరగించే నా విఠలుడు ఎందుకో స్వీకరించలేదు కారణం మీరైనా ఊహించి చెప్తారేమోనని ఇందులో ఊహించడానికి ఏమున్నది ఆ భక్తవత్సలుడు మరో భక్తుని యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళుంటాడు అలాంటి భక్తులు మనకన్నా ఎవరున్నారు అలా అనుకోవడమే అహంకారం అజ్ఞానం ఆ పండరీ విఠలుని మనసున నిలిచిన మహాభక్తులు ఎందరో ఉంటారు ఈ ప్రపంచంలో అలాంటి మహానుభావుల దర్శనం లభించే అవకాశం ఉంటుందని దేశ సంచారం తీర్థాటనము భక్తులకు ముఖ్య విధి అని పెద్దలు నియమించారు స్వామి సేవకు అంతరాయం కలుగుతుందనే అపోహతో ఇన్నాళ్ళు ఉపేక్షించాను అందుకే నా తండ్రి నా కన్నులు ఇలా తెరిచాడు కాపోలు ఇక ఒక క్షణం కూడా ఆగను ఇప్పుడే బయలుదేరుతాను నామదేవ నాకు అతిథి సత్కార భాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మమా అలాగే త్వరగా కానివ్వండి ముత్త ఎంత కానివ్వమ్మా ఎక్కడికమ్మా వంట చేరుకుని ఎందుకు లేదు వెళ్ళి నాకు అనుగ్రహించండి మీరు నన్ను సత్కరించినట్టే భావిస్తాను ఆగండి నామదేవ ఒక్క గడిలో వడ్డన పూర్తి చేయిస్తాను అమ్మా ముక్త అత్రి భార్య అనసూయ గులకరాళ్లను గుగ్గిళ్ళుగా వండినది వంట చెరుకుతో కాదుగా వెళ్ళి వంటకి సిద్ధం చేయమ్మా అయితే జ్ఞానాగ్నితో వంట చేయిస్తారా జ్ఞానదేవ నామదేవుడు మన ఊరికి వేయించేశారు మనం వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం బయలుదేరు బాబు నిద్రపోకుండా ఎలా రానండి వాణ్ణి కూడా తీసుకొని రావు లక్ష్మి మహాభక్తుల పాదధూళి సోకితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట అయితే మీరు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందిరండి నేను మీకు నమస్కరించి మీ ఆశీర్వాదం పొందుతాను ఆ భక్తుల్ని దర్శించిన పుణ్యం నాకు దక్కుతుంది ఏమిటి పిల్లవారి మీదున్న ప్రేమ నా మీదున్న భక్తి నీకు ఆ పాండురంగని మీద కూడా లేదు సరే నీ ఇష్టం విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల 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 పాండురంగ విఠల జై పాండురంగ విఠల స
సర్వం మరచి నీ స్మరణము సేయ స్వర్లోక ఆనందమే విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల మీరంతా మా ఊరి మీదుగా వెళుతున్నారని తెలిసి మిమ్మల్ని ఒక్కరోజు ఆపుకుని మీ కీర్తన వినాలని మా ఊరి వారం అంతా ఆశిస్తుంది ఎవరినైనా నీవు ఈ భౌతిక దేహాన్ని గోరా అనే పేరుతో గుర్తుపడతా అపారమైన భక్తితో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడవు నీవని తెలిసింది అయ్యా కాస్త నా మాట కూడా ఆలకించు తమకు భోజనానికి ఏ ఏ పదార్థాలు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాం మేము గోరా ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించాలని భగవంతుని అనుజ్ఞ అయింది గోరా ఈ దినం ఏకాదశి రేపు మాకు మీ ఇంట్లోనే ఆతిథ్యం వారింట్లో ఏముందని తినడానికి మట్టి త్రికరణ శుద్ధి అయిన భక్తితో భగవంతునికి సమర్పించిన ప్రసాదం పచ్చి మట్టి అయినా భక్తుల పాలిట మృష్టాన్న భోజనం అవుతుంది సత్యమైన వార్త సరే అదే తినండి పదండి ఓరి పిలిచిన మనల్ని కాదని ఘోర ఇంటికి వెళ్తారా ఊళ్ళో ఎవరు ఆ ఘోరకి ఇంత సహాయం కూడా చేయకండి ఎలా వండి వడ్డిస్తాడో చూద్దాం ఇప్పుడు కాలుగాళ్ళ పిల్లలు తిరిగితే ఏం ప్రయోజనం వాటిని పిలవకముందే మన ఇంటి పరిస్థితి ఆలోచించి ఉండాలి అది కాదు లక్ష్మి అంతటి మహానుభావులు వారంతటా వారే ఆతిథ్యానికి వస్తామని అనుగ్రహించారు ఈ భాగ్యం అందరికీ లభిస్తుందా నిజమే కానీ ఇంట్లో అన్ని నిండుకున్నాయి అంతమందికి ఆతిథ్యం అంటే మాటల ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అదే పోనీ మీరు ఊళ్ళోకి వెళ్ళేవారు నేను అప్పడగరాదు అప్ప అతిథి సత్కారానికేగా అడిగితే తప్పులేదు నమస్కారం సిద్ధార్థ ఇంటికి అతిథులు వస్తున్నారు భోజనం పెట్టాలంటే చేతిలో ఒక్క రూక కూడా లేదు నీవేదైనా సర్దగలిగితే అని అరగడియ ముందు అడిగితే ఇచ్చుండేవాడిని ఇప్పుడే ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేశాడు ఏమనుకోకు వస్తా గోరా మా ఇంటికి అతిథులు భోజనానికి వస్తున్నారు ఇంట్లో అన్ని నిండుకున్నాయి కాస్త బియ్యం ఉప్పు పప్పు అప్పిస్తే వచ్చే సంతనానికి ఇప్పిచ్చేస్తాను చూడమ్మా లక్ష్మి మా ఇంట్లో బియ్యం ఉన్నాయి ఉప్పు ఉంది పప్పు ఉంది ఇంకా అల్లం బెల్లం అన్నీ ఉన్నాయి కానీ అవి పతి సేవకి అతిథి సేవ కాదు వెళ్ళి అమ్మా లేదు 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 ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఇదే మాట ఎలాగండి రేపు నలుగురిలో నవ్వులు పాలైపోతాం లక్ష్మి ఈ అవమానాలన్నీ వాడే చూసుకుంటాడు మందే ఉంది ఏమీ లేకపోతే ఉన్న మంచినీళ్ళే ఇచ్చి మా శక్తి ఇంతే స్వామి అని సాష్టాంగ పడతాం అనుగ్రహమైనా ఆగ్రహమైనా ఆనందంగా స్వీకరిస్తాం అంతేనంటారా అంతే లక్ష్మి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నవాడు అంత వాడే చూసుకుంటాడు బా కృష్ణ ఏమిటిలా వచ్చావు తమ్ముడు ఏమిటివే ఇవన్నీ ఏమన్నాయక్క పళ్ళు కూరగాయలు అరికాకులు ఇంకా బండిలో బియ్యం బస్తాలు పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి అక్క ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి అందుకని పెదనాన్నగారు ఇవి మీకు ఇచ్చామని పంపారు బావా రెండు బస్తాలు తీసుకొస్తాను చూశావా లక్ష్మి అడగకుండా ఇచ్చేవాడు వాడుండగా ఇవ్వని వాళ్ళందరినీ అడిగి లేదనిపించుకున్నా అవునండి మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దొరకనివి ఇప్పుడు మనల్నే వెతుక్కుంటూ వచ్చాయి ఆ పాండురంగడు నమ్మిన వాళ్ళను వమ్ము చేయడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ఏమిట్రా అలా కుక్క పిల్ల వాస్తు చూస్తున్నావు ఏమిటి చూస్తున్నావు గుమగుమ గుమగుమ వాసన వస్తుంటే ఎక్కడదా నేను చూస్తుంటే ముక్కు దగ్గర ముక్కు కూడా పెట్టావు నువ్వు పెద్ద కుక్క ఎక్కడ ఇంత మంచి వాసన నేను ఘోరా ఇంట్లోంచేమో ఘోరా ఇంట్లోంచా
వాడింట్లో ఏముందిరా మట్టి? ఒకవేళ ఆ మట్టిలోనే కరేపాకు కొత్తిమీర వెల్లుల్లి పోయి కలిపి తారిం పెట్టి ఆ మట్టే వడ్డిస్తాడేమో. వెళ్ళి చూసిరా. వంటకాలు బాగున్నట్టున్నాయి. ఏంటన్నా ఎక్కడి నుంచో చూస్తున్నావు? నువ్వు భోంచేద్దు కదా. నేను కూడా భోంచేయాలా? అయితే మా దత్తనాన్న కూడా తీసుకురమ్మంటావా? తీసుకురా. అయితే ఇక్కడే ఉండు, తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. వంటకాలు జాగ్రత్త. లడ్లు, పులిహార, కాళ్ళు, పూరులు, పాయసం, అమ్మో, ప్రతి మనిషికి ఇంట్లో చిన్నవాడికి చిన్నంత. దొంగ విధవ నువ్వు కూడా తినొచ్చావా? కాదు, నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఏది వాడింట్లో మనం తినడమా? పోనీ, నే తినొచ్చేస్తా. మీ ఆతిథ్యం మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది. ధన్యుడి స్వామి. రుచికరమైన పదార్థాలతో జఫోకు విందు చేశారు. అమృతప్రాయమైన హరికీర్తనతో ఈ వినులకు కూడా విందు చేయి. తమ వంటి భక్తాగ్రేసరుల ముందు నేనెంత. భక్తి మహాసముద్రం వంటిది. ఎవరి దోసుల్ని బట్టి వారు తోడుకుంటారు, కానీ ఇందుకు చిన్న పెద్ద తేడా లేదు. కానీ గొర్ర పరమహంసనుగాను పండితుడనుగాను హరికీర్తనము తప్ప వేరేది ఎరుగను, వేరేది ఎరుగను. మానవా ఏమున్నది ఏ దేహం, ఇది రక్త మాంసముల అస్థి పంజరం, దేనిపై ఏలరా ఈ వ్యామోహం,